ఓకే ఆ ప్రొసీజర్ అనేది ఎలా ఉంటుంది డాక్టర్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ప్రొసీజర్ అండ్ ఎన్ని రోజులు పడుతుంది ట్రీట్మెంట్ కి ఎస్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ ట్రీట్మెంట్ అంటే చాలా మంది అదో పెద్ద సర్జరీ అని మాత్రం ఫీల్ అవుతూ ఉంటారు అసలు సర్జరీ కానే కాదండి హెయిర్ ట్రాన్స్ప్లాంట్ ట్రీట్మెంట్ అంటే ఎక్కడ బ్లేడ్ అనేది వాడము ఓకే ఎక్కడ స్ట్రిచ్ అనేది కూడా ఉండదండి ఇంతకుముందు టెక్నిక్స్లో హెయిర్ ట్రాన్స్ప్లాంట్కి ఎఫ్యూటీ అనే టెక్నిక్ చేసేవాళ్ళు అంటే ఒక సన్నటి స్ట్రిప్ లాగా వెనక భాగం నుంచి కట్ చేసి తీసి తర్వాత దాన్ని స్టిచ్ చేసేవాళ్ళు చాలామంది ఆ ట్రీట్మెంటే జరుగుతుంది ఇంకా అనుకుంటున్నారు లేదండి హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే ఒక సింగిల్ డే ప్రొసీజరు మార్నింగ్ వచ్చారంటే ఈవినింగ్కి మీరు వెళ్ళిపోవచ్చు అడ్మిషన్ ఏం అవసరం లేదు స్పెషల్ కేర్ కూడా ఐసీయూ కేర్స్ కూడా ఏం అవసరం లేదండి వెరీ సింపుల్ టెక్నిక్ లోకల్ ఎనస్థీషియా అంటే చిన్న మత్తులు ఓన్లీ ఈ భాగంకి మాత్రమే మత్తు ఇచ్చేసేసి ట్రీట్మెంట్ అనేది ఫినిష్ చేయడం జరుగుతుందండి ఇప్పుడు లేటెస్ట్గా ఎఫ్యూఈ టెక్నిక్ అనేది అవైలబుల్గా ఉందండి ఈ ఎఫ్యూఈ టెక్నిక్ అంటే ఏంటి అంటే జస్ట్ ఎన్ని ఫాలికల్స్ అవసరమైతే అన్ని ఫాలికల్స్ పంచ్లాగా తీసేస్తారు అంటే వేరే ఏరియాని ఎక్కడ ఏమి టచ్ చేయరు జస్ట్ మీ యొక్క హెయిర్ యొక్క ఫాలికల్ని అలా పంచ్ చేసి ఇలా తీసి ఎక్కడైతే బాల్నెస్ ఉందో అక్కడ ప్లేస్ చేస్తారు ఇది చాలా సింపుల్ ప్రొసీజరు లోకల్ ఎనస్థీషియాలని జరిగిపోయింది అడ్మిట్ అయిపోవాలి ముందు రోజు అడ్మిట్ అవ్వాలి తర్వాత రెండు రోజులు హాస్పిటల్లో ఉండాలి అస్సలు అవసరం లేదండి వెరీ సింపుల్ జీరో పెయిన్తో ఉంటుంది ట్రీట్మెంట్ లోకల్ ఎనస్థీషియాలని కంప్లీట్ చేయొచ్చు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది